పబ్లిక్ పార్టిసిపేషన్ అంటే సక్సెస్ అయితే కారణంగా ఫీ అనేది మనం నిర్వహించడం జరిగింది సార్. సో దీంట్లో గంట ప్రతిపాదికన, నెల ప్రతిపాదికన, సంవత్సరం ప్రతిపాదికన మూడు పెట్టాం సార్. పిల్లలకి కొద్దిగా తక్కువ రేటు, పెద్దలకు ఎక్కువ రేటు పెట్టడం జరిగింది. ఇది మన అన్ని స్టే అన్ని స్విమ్మింగ్ పూల్స్ని గమనించి మన దగ్గరే తక్కువ రేటు నిర్ణయించడం జరిగింది సార్. గంట చొప్పున పిల్లలకైతే 150 రూపాయలు, పెద్దలకి 200 రూపాయలు. అదే నెలసరి అయితే పిల్లలకి 1000 రూపీస్, పెద్దలకి 1200 రూపాయలు. సంవత్సరానికి అయితే పిల్లలకి 8000 రూపాయలు, పెద్దలకి 10000 రూపాయలు. 15 సంవత్సరాల లోపల పిల్లలందరూ, పిల్లలు 15 పైన వాళ్ళు అడల్ట్స్ కింద తీసుకోవడం జరుగుతుంది సార్. అలాగే డిఫరెంట్ డిఫరెంట్ మనకి స్లాట్స్ కూడా పెట్టాం సార్. మహిళల కోసం కొద్దిగా ప్రొటెక్షన్ ఏర్పాటు చేసిన తర్వాత మహిళల కోసం సపరేట్ బ్యాచ్ నిర్వహించడం జరుగుతుంది. అందరు పర్మిషన్ తీసుకుని ఒక చిన్న విషయం, క్రితం నాయకురాలు కవితమ్మ గారు అప్పుడు టీఎఫ్డి స్పందించి మహిళల కోసం జిమ్ పెట్టవచ్చు ప్రత్యేకంగా కోరింది. టెండర్ కూడా అయిపోయింది, అది ఏ కూడా చాలా కంప్లైంట్ కాదు సార్ పెట్టింది. సో దాని విషయం కూడా కొంచెం తొందరగా చర్యలు తీసుకోవాలి. డి గారు అదే పదే కోరుతున్నాను. పబ్లిక్ పార్టిసిపేషన్ అంటే సక్సెస్ అయితే కారణంగా ఫీ అనేది మనం నిర్వహించడం జరిగింది సార్. సో దీంట్లో గంట ప్రతిపాదికన, నెల ప్రతిపాదికన, సంవత్సరం ప్రతిపాదికన మూడు పెట్టాం సార్. పిల్లలకి కొద్దిగా తక్కువ రేటు, పెద్దలకు ఎక్కువ రేటు పెట్టడం జరిగింది. ఇది మన అన్ని స్టే అన్ని స్విమ్మింగ్ పూల్స్ని గమనించి మన దగ్గరే తక్కువ రేటు నిర్ణయించడం జరిగింది సార్. గంట చొప్పున పిల్లలకైతే 150 రూపాయలు, పెద్దలకి 200 రూపాయలు. అదే నెలసరి అయితే పిల్లలకి 1000 రూపీస్, పెద్దలకి 1200 రూపాయలు. సంవత్సరానికి అయితే పిల్లలకి 8000 రూపాయలు, పెద్దలకి 10000 రూపాయలు. 15 సంవత్సరాల లోపల పిల్లలందరూ, పిల్లలు 15 పైన వాళ్ళు అడల్ట్స్ కింద తీసుకోవడం జరుగుతుంది సార్. అలాగే డిఫరెంట్ డిఫరెంట్ మనకి స్లాట్స్ కూడా పెట్టాం సార్. మహిళల కోసం కొద్దిగా ప్రొటెక్షన్ ఏర్పాటు చేసిన తర్వాత మహిళల కోసం సపరేట్ బ్యాచ్ నిర్వహించడం జరుగుతుంది. అందరు పర్మిషన్ తీసుకుని ఒక చిన్న విషయం, క్రితం నాయకురాలు కవితమ్మ గారు అప్పుడు టీఎఫ్డి స్పందించి మహిళల కోసం జిమ్ పెట్టవచ్చు ప్రత్యేకంగా కోరింది. టెండర్ కూడా అయిపోయింది, అది ఏ కూడా చాలా కంప్లైంట్ కాదు సార్ పెట్టింది. సో దాని విషయం కూడా కొంచెం తొందరగా చర్యలు తీసుకోవాలి. డి గారు అదే పదే కోరుతున్నాను. ఎక్కువ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ వారి ద్వారా, జగిత్యాల మున్సిపాలిటీ ద్వారా నిర్మించుకొని కొని నిరుపయోగంగా ఉన్న స్విమ్మింగ్ పూల్ని కొన్ని మరమ్మతులు చేసి ఈరోజు ప్రారంభ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి రావ వసంత గారు, మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ శ్రావణి గారు, జిల్లా క్రీడా శాఖ అధికారి, మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులు, ఇతర గౌరవ ప్రజాప్రతినిధులు, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. జగిత్యాల జిల్లా కేంద్రం అయిన తర్వాత చాలా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత ఈవీఎం గోడౌన్స్ ఇన్స్పెక్షన్స్కి వచ్చినప్పుడు పక్కనే స్విమ్మింగ్ పూల్ ఉంది సార్ చూసుకోండి అని అంటే వచ్చి చూసినప్పుడు అది కన్స్ట్రక్ట్ అయ్యి ఉండి ఫర్దర్గా ఇనాగ్రేట్ అవ్వకపోవడం, మెయింటెనెన్స్ లేకపోవడం గమనించాం. అప్పుడే గౌరవ ప్రజాప్రతినిధుల సహకారంతో అది ఓపెన్ చేద్దాం అనుకున్నాం, బట్ దురదృష్టవశాత్తు కరోనా రావడంతో ఒక 2 ఇయర్స్ అన్ని స్విమ్మింగ్ పూల్స్ అన్ని చోట్ల కూడా ఉండేవన్నీ కూడా పనిచేయడం. ఆ తర్వాత టెండర్స్ లోడ్ చేసి అక్వా టెక్నిక్ వారి ఏజెన్సీ ఆధ్వర్యంలో, క్రీడా శాఖ మరియు ఏజెన్సీ ఆధ్వర్యంలో ఈరోజు స్విమ్మింగ్ పూల్ ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎక్కడంటే జిల్లా కేంద్రంలో పార్క్స్ కావచ్చు, ఏదైనా ఏరియాస్, స్పోర్ట్స్ ఏరియాస్, స్విమ్మింగ్ పూల్స్, ఇవన్నీ కూడా డెవలప్మెంట్కి నిదర్శనం. ముఖ్యంగా పిల్లలకు అందరూ కూడా ఇళ్లలో ఉండిపోవడం, సమ్మర్లో వాళ్లకు సమ్మర్ క్యాంప్స్ పెట్టాలన్నా, స్విమ్మింగ్ క్యాంప్స్ పెట్టాలన్నా ప్లేసెస్ లేదు గమనించి సమ్మర్లోనే ఇది స్టార్ట్ చేయాలనుకున్నాం. చాలా సంతోషంగా ఉంది ఈరోజు స్టార్ట్. పిల్లలందరూ కూడా దీన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే వాళ్ళకు ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది, ఒక టీమ్ స్పిరిట్ లాగా ఉంటుంది. ఇప్పుడు మీరు వెనకాల ఆ సౌండ్స్ వింటా ఉన్నారు, ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారో పిల్లలు. సో పిల్లలు యూటిలైజ్ చేసుకోవాలి, పెద్దవాళ్ళకు కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ విమెన్కి సపరేట్ టైమింగ్స్, మెన్కి సపరేట్ టైమింగ్స్ కూడా పెడతాం. ఆ ఫీ స్ట్రక్చర్ అవన్నీ కూడా డిస్ప్లే చేసాం. సో మీరందరూ కూడా దీన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి.
అలానే ఇక్కడికి వచ్చినప్పుడు కొంతమంది పీఈటీస్ ఇంకొన్ని ఫెసిలిటీస్ కావాలని రిక్వెస్ట్ చేశారు. సో ఇమీడియట్గా ఒక రెండు టేబుల్ టెన్నిస్ కోర్ట్స్ని టేబుల్స్ కూడా మనం అరేంజ్ చేస్తాం. ప్రారంభించడానికి విచ్చేసిన జగ్త్యాల్ శాసన సభ్యులు సంజయన్న గారికి, జిల్లా కలెక్టర్ కరుణాయక్ గారికి, అదేవిధంగా వారికి ఇండోర్ స్టేడియంలో మిగతా పనులకు కూడా అభివృద్ధికి సహకరిస్తా ఉన్నందుకు మన జగ్త్యాల జిల్లా పక్షాన వారికి మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మున్సిపల్ చైర్పర్సన్ శ్రావణి గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, మమ్మల్ని ఇన్వైట్ చేసిన ఈడబ్ల్యూ నరేష్ గారికి, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న కౌన్సిలర్లకు, ఇతర ప్రజాప్రతినిధులకు, నాయకులకు, మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనిషి జీవితమే ఒక క్రీడ కాబట్టి మనిషి ఒక ఏ రంగంలోనైనా రాణించాలంటే తప్పకుండా మెంటల్గా అండ్ ఫిజికల్గా స్టెబిలిటీ అవసరం. కాబట్టి తప్పకుండా క్రీడలు అనేటివి జీవితంలో చాలా ఉపయోగపడతాయి. ఏ రంగంలో ఉన్నవారికైనా కూడా కొంత ఉపశమనాన్ని కలిగిస్తాయి. కాబట్టి చిన్ననాటి నుండే పిల్లలు స్విమ్మింగ్ పూల్ అయితే ఇంకన్నిటికన్నా మంచి స్పోర్ట్స్గా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇప్పటి నుండే పిల్లలు క్రీడాస్ఫూర్తితోటి ముందుకెళ్ళినట్టయితే స్నేహభావంతో ఇతర పిల్లలతోటి కలిసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ముందు ముందు ఏ సమస్య వచ్చినా కూడా ఫిజికల్గా యాక్టివ్గా ఉన్న పిల్లలు ఏ ప్రాబ్లం అయినా కూడా సాల్వ్ చేసుకునే విధంగా జీవితంలో ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఈరోజు జగిత్యాల మినీ స్టేడియంలో ఒక్కబడిగా ఎప్పుడో శంకుస్థాపన చేసిన దాన్ని ఎవరు కూడా పునరుద్ధరించలేకపోయారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 60 లక్షలతోటి మన నాయకులు, మన శాసనసభ్యులు సంజయన్న గారు, జిల్లా కలెక్టర్ గారు దీన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తప్పకుండా జగిత్యాల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు, అందరూ కూడా పిల్లలకు అందుబాటులో ఉండాలి, ఎందుకు నిరుపయోగం ఉందని చెప్పేసి ఆనాడు వదిలేసిన దాన్ని ఈరోజు అందుబాటులో తీసుకురావడం అనేది చాలా సంతోషం. కాబట్టి ఈ మంచి ఒక కార్యక్రమాన్ని తప్పకుండా పిల్లలు, ఉత్సాహమైన తల్లిదండ్రులు ఎవరు ఉంటారో తప్పకుండా క్రీడలలో ముందు రాణించాలని మీ పిల్లల్లో ఒక మోటివేషన్ ఇక్కడికి పంపించి ఈ యొక్క సదుపాయాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తుంటూ, ఇంకా జగిత్యాల జిల్లా హెడ్ క్వార్టర్ పట్టణం కాబట్టి జగిత్యాల పట్టణంలో అభివృద్ధి ధ్యేయంగా జగిత్యాల శాసన సభ్యులు ముందుకెళ్తూ ఉన్నారు. గతంలో అభివృద్ధి ఇప్పుడు అభివృద్ధి పోలుస్తూ ఉంటే చాలా వరకు జిల్లా రూపురేఖలు మారిపోయే విధంగా జిల్లా హెడ్ క్వార్టర్ ఎమ్మెల్యే కాబట్టి ఆ విధంగా నిరంతరం కూడా కృషి చేస్తూ ఉన్నారు. ఇటు జిల్లా యంత్రాంగం కూడా జిల్లా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అన్ని రంగాలలో ఈరోజు మంత్రి కొప్పుల ఈశ్వరన్న గారి ఆధ్వర్యంలో కూడా అన్ని రంగాల్లో ముందుంటున్నాం. కాబట్టి ఏ విధంగా భవిష్యత్ తరాలకు మనం ఉపయోగపడతాం అనేదే ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఈరోజు ఏ ప్లేస్ టు ప్లే ఇన్ విలేజ్ అని చెప్పేసి క్రీడా ప్రాంగణాలు విలేజ్లో ప్రతి విలేజ్లో ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి మొన్న కలెక్టర్ గారు, మేము మంత్రి వారులతోటి పాల్గొన్నప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రతి వారికి ప్రతిభ ఎవరి సొత్తు కాదు కాబట్టి, ఎవరి సొంతం కాదు కాబట్టి ప్రతిభ ఉన్న పిల్లల కోసం ఈరోజు ఒక ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒక మంచి అవకాశాన్ని తీసుకొస్తున్నారు. కాబట్టి పల్లె ప్రజలు, పట్టణ ప్రజలు, అందరు పిల్లలు నేటి భావి భారత పౌరులే. నేటికి మనకు పిల్లలు అనేది ఒక భవిష్యత్తుకు పెట్టుబడిలాగా ఈరోజు ముఖ్యమంత్రి గారు క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి ప్రభుత్వం ఉంటే, ఇటువంటి నాయకులు, మంచి ప్రభుత్వం ఉంటే ప్రజలకు మంచి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందుతాయి. కాబట్టి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చి ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు జిల్లా యంత్రాంగానికి, మా శాసనసభ్యులు సంజయ్ అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ. జై తెలంగాణలో స్విమ్మింగ్ పూల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆహ్వానించిన జిల్లా క్రీడా శాఖ అధికారులకి ఈ కార్యక్రమంలో నాతో పాల్గొంటున్నారు చైర్పర్సన్ గారు. ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియలాగా ఈనాడు స్విమ్మింగ్ పూల్ ప్రారంభోత్సవానికి అన్ని విధాలుగా చేసిన గతను జిల్లా పాలనాధికారి కలెక్టర్ రవి గారికి, పట్టణ ప్రథమ పౌరురాలు డాక్టర్ పోరే శ్రావణి గారికి, వివిధ హోదాల్లోని అధికారులకు, నాయకులకు, పీఈటీస్కు, క్రీడాకారులకు, క్రీడాభిమానులకు, పాత్రికేయులకు అందరూ కూడా పేరు పెట్టిన హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఒక శుభాకాంక్ష తెలియజేస్తాను. జగిత్యాలలో ఈ గ్రౌండు
ఇటు సైన్స్ వింగ్ అంటే ఆర్ట్స్ వింగ్ ప్లస్ ప్రిన్సిపల్ రూమ్గా నేను చదువుకున్నప్పుడు ఉండే. ఆనాడు ఈ గోడలన్నీ కూడా లేక గొల్లపల్లి రోడ్డు కూడా చాలా చిన్న రోడ్డు, ఇట్ సైడ్ కూడా చిన్న రోడ్డు, చాలా విశాలమైన గ్రౌండ్గా ఉండేది. ఓల్డ్ హై స్కూల్ నుంచి ఇక్కడ వరకు ఈ ప్రాంతం అంతా కూడా నిర్మాణాలు లేకుండా బాస్కెట్బాల్ కోర్ట్ ఉండేది. ఇక్కడ కావాల్సిన బాస్కెట్బాల్ కోర్ట్ ఉండేది, రకంగా విశాలంగా ఉండేది. కొన్ని చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి. నేను 6 సంవత్సరాల వయసు పడికెళ్ళి సైకిల్ తీసుకువచ్చి ఇక్కడ బాగా తిరుగుతాను. అప్పుడు కొంత పెద్ద వయసు వచ్చింది మా రామానందం, నేను బాగా చిన్నట్లే అంటూ నాకు తెలిసి పెద్ద స్పోర్ట్స్ మీట్ జరిగింది. క్రీడాకారులు కొన్ని కొడిమేళ సర్పంచ్ గారు కూడా ఉంటారు, పెద్ద మంచి చనిపోయింది, వాళ్ళందరూ ఉండి మట్టి పోయి చేయండి. అప్పటికెళ్ళి చూస్తున్నాడు చిన్న పిల్లగారు అప్పటి క్రీడ ఈ గ్రౌండ్ నిర్మాణం. సో ఇక్కడ చరిత్ర పోకుండా ఆనాడు ఒకవైపు ఫుట్బాల్, ఒకవైపు హాకీ, ఇంకోవైపు క్రికెట్ అప్పుడు తక్కువ ఉండేది క్రేజ్ క్రికెట్. ఈ రెండు అయితే ఎప్పుడు నడిచేది. బాస్కెట్బాల్ కోర్ట్ ఏమో మరి ఓల్డ్ హైస్కూల్లో ఇక్కడ ఒకటి ఉండేది, ఇక్కడ ఒకటి ఉండేది సైజ్. అంటే ఈ రకంగా ఇప్పుడు చూసిన ఈ గ్రౌండ్లో పొద్దుటి నుంచి పొద్దు కదాక కొన్ని వందల మంది అట్లనే బస్ స్టాండ్ కానీ గద్దెలు కానీ తీర్చిపెడితే పెద్ద పెద్దలందరూ మంచిగా వాకింగ్ చేసి అక్కడ కూర్చుంది. ఆ గద్దె ఎటుపోయిందో, బస్ స్టాండ్ ఎటుపోయిందో, ఏదైపోయిందో తెలియని పరిస్థితి నేను రాజకీయాలకు వదిలేస్తాను. కానీ గతం గత రకరకాల కారణాలు, ఒక్కొక్కరు ఆలోచన ఒక్కొక్క రకంగా ఉంటుంది. వాస్తవానికి ఇది ఇక్కడ రానే ఉండదు. ఈ ఇండోర్ స్టేడియం నేను దగ్గర పెట్టే వచ్చింది, ఇప్పటికీ దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేవతల నాయకురాలు కవిత గారి తోటి ప్రారంభోత్సవం చేయించాం. స్వామి వివేకానందుని 150వ శత జయంతి ఉత్సవాల సందర్భంలో అతనికి రాజకీయాలు లేరు, కానీ అట్టి ఉంది కాబట్టి నన్ను ఉపాధ్యక్షుడు నుంచి అప్పుడు ఈ క్రీడా ప్రాంగణానికి వివేకానంద పేరు పెట్టాలని చెప్పి అందరూ కూడా కుల ప్రముఖులు పట్టణ వాళ్ళు అందరూ కూడా కోరడం, పేద కవిత నాయకుడు కవితమ్మ గారు అప్పటి నాయకుల అధికారులకు చెప్పడం, గౌరవనీయులు శరత్ గారు ఉన్న టైంలో ఒక వాకింగ్ ట్రాక్ కూడా మంజూరు అవ్వడం, ఈ రకంగా కొన్ని పనులు జరిగినాయి. ఈ నిరుపయోగం ఉన్న ఇండోర్ స్టేడియంలో కొన్నిసార్లు కొన్ని క్రీడలు కూడా జరిపినాం. బాక్సింగ్ అట్లాంటివి ఇక్కడ ఏర్పాటు చేసినాం. అప్పటికి నేను గెలవలేదు, మేము గెలిచిన తర్వాత కథ అంతా తెలుసు, లైన్ ఎలక్షన్స్ ఆ తర్వాత కరోనా. ఇప్పుడిప్పుడే కుదురపడుతున్న సందర్భంలో అటు డాక్టర్ నరేష్ గారు స్పోర్ట్స్ అధికారి, జిల్లా పాలన అధికారి, కలెక్టర్ గారు, ఎందుకంటే దీంట్లో నేనేం పెద్ద క్రెడిట్ తీసుకోదలుచుకోను. వాస్తవానికి వాళ్ళ కృషి చాలా ఉంది, నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చలో చేసేవాళ్ళని మనం ఇది అది నడవాలి. ఫస్ట్ మనకు ఇన్ని ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇలా కట్టాలంటే కోట్లలోకి ఖర్చు పెట్టిన స్విమ్మింగ్ పూల్ ముందు ప్రారంభం కావాలి. ఏదైతే జిహెచ్ఎంసీ అక్కడక్కడ ఎట్లయితే మన మున్సిపాలకి సంబంధించినవి, క్రీడా స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించినవి కొన్ని ఆర్గనైజేషన్స్ నడుపుతున్నాయి, అట్లాంటివంటి టెండర్ పిలిచారు. టెండర్ పిలిస్తే అక్వా టెక్నిక్ వాళ్ళు వచ్చి ఇవాళ ఇది చేస్తున్నారు. చాలా సంతోషం సార్, వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ, బోత్ ఆఫ్ యూ, ఎస్పెషల్లీ కలెక్టర్ గారికి. మరి అదేవిధంగా మరి ఈ క్రీడలకే పితామహుడు లాంటి మా పుప్పాలకి సార్ ఉన్నప్పుడు చూస్తాం కీర్తి చేసి కూడా ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు పీఈటీని. ఇప్పుడు వారు చాలా చొరవ చూపెడుతున్నారు, ఇది ఇండోర్ స్టేడియం పూర్తి చేయాలన్నారు. గౌరవ కలెక్టర్ గారు కూడా కలెక్ట్ ఫండ్స్ ఇస్తున్నారు. ముందరే కేటీ రామారావు కూడా ప్రత్యేకంగా అందరు ఎమ్మెల్యేలకు సూచన ఇచ్చారు, పాఠశాలలకు క్రీడా ప్రాంగణాలకు మా కేసీడిపి ఉన్న దాంట్లో కొంత ప్రత్యేకమైన దృష్టి పెట్టాడు చెప్పడం జరిగింది. వారు ఒక యువ నాయకులు కాబట్టి తప్పకుండా దాంట్లో చేస్తానని చెప్పి ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఇదే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు క్రీడా మైదానాలను ఏర్పాటు చేయమన్నారు కాబట్టి మరి ఒక నియరెస్ట్లో నేను గౌరవ కలెక్టర్ గారు చాలా కృషి చేసి కొన్ని రాళ్ళు రప్పలు ఉన్న ప్రాంతాలు క్లీన్ చేయిస్తున్నారు. దానివల్ల మన పట్టణంలో ఇంకా కొన్ని మౌలిక వసతులు ఆటనగర్ లాంటివి కానీ ఇంకా కొన్ని మనకు మైనారిటీ కళాశాలలు కావచ్చు, రేపు గురుకుల పాఠశాలలకు స్థలాల కోసం వారి వంతుగా విశేషంగా కృషి చేస్తున్నారు. అవన్నీ ఒక సమయం లేదు. దాంట్లో భాగంగా ధరూర్ క్యాంప్లో కానీ ఎక్కడన్నా అది మనం చూసేస్తాం. అది ఒక క్రీడా ప్రాంగణకు టౌన్కు దగ్గర కూడా ఒకటి సెలెక్ట్ చేయాల్సిందిగా కూడా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇదే సందర్భంలో మున్సిపల్ కమిషనర్ గారు, చైర్మన్ గారు కాబట్టి జగిత్యాల పట్టణంలో యాసెట్స్ ఎక్కువ కాలి స్థలాలు లేవు. ధరూర్ క్యాంప్ తప్పితే 3-4 స్థలాలు ఉన్నాయి.
నేను కూడా ఇదివరకే గౌరవ కలెక్టర్ గారికి చెప్పినాను, వాటిని మున్సిపల్ పరంగా పరిరక్షించాల్సిందిగా కూడా ఈ సందర్భంగా కోరుతూ మరొకసారి క్రీడా మాలకు క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవ కలెక్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.